ప్రభునందు ప్రయాసకు ఫలితమేమి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనాన్ని మనం చూడగలిగితే, అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో తెలియజేస్తున్న మాటను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునయ్యుండు. ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు క్రీస్తు సంఘానికి, దేవుని సంఘానికి తెలియజేస్తున్న మాట ఇది. నా ప్రియ సహోదరులారా అని ఎవరిని అంటున్నాడు? సంఘములో ఉన్న వారిని గురించే మాట్లాడుతున్నాడు. క్రీస్తును నమ్మి బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడిన వారికే ఈ మాటలు. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము అంటే కష్టం, మీరు పడుతున్న కష్టం, మీరు పడుతున్న శ్రమ ఏమండి? దేవుని కొరకు మీరు పడుతున్న కష్టం, దేవుని కొరకు మీరు పడుతున్న శ్రమ, ప్రయాస, దానిని ప్రయాస అంటారు. మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని తెలుసుకొని ఎరిగి మీరు ఇంకా ఎలా ఉండాలంటే, స్థిరులుగా ఉండాలి, కదలని వారుగా ఉండాలి, ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ మీ జీవితకాలమంతయు ఆసక్తులుగా ఉండండి, ఆసక్తిపరులై ఉండండి. చూసారా, పౌలు గారు సంఘానికి తెలియజేస్తున్న మాట ఏమిటంటే, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. అంటే ప్రభువు కొరకు మీరు పడుతున్న ప్రయాస వ్యర్థము కాదు, దానిని ఎరిగి ఇంకా మీరు స్థిరులుగా ఉండండి, కదలని వారుగా ఉండండి, ప్రభు కార్యాలలో ఇంకా మీరు ఆసక్తిని చూపించండి. ఇంతకు మన పాఠం ఏంటి? ప్రభువునందు ప్రయాసకు ఫలితం ఏంటి? ప్రయాసపడండి అంటున్నాడు. ఇంకా పౌలు గారు ఏమంటున్నాడు సంఘంతో? మీ ప్రయాస వ్యర్థము కాదు గనుక మీరు ఇంకా ప్రయాసపడండి, ప్రభు కార్యాలలో ఇంకా అభివృద్ధి పొందండి, ఇంకా ముందుకు వెళ్ళండి అంటున్నాడు. అయితే ప్రభు కార్యాలలో మనం ముందుకు వెళ్ళడం వలన, ప్రభు కార్యాలలో మనము ప్రయాసపడడం వలన మనకు ఫలితం ఏంటి? ఈరోజు మనం పాఠంలో నేర్చుకుందాం. మరి దేవుడేమో ప్రయాసపడమంటున్నాడు, మీ ప్రయాస వ్యర్థం కూడా కాదంటున్నాడు. అంటే ఏదో ఫలితం ఉంది, మన ప్రయాస వ్యర్థమైపోకుండా దేవుడు ఏదో దానికి తగ్గ ఫలాన్ని ఇవ్వబోతున్నాడు గనుక ఇంకా మీరు ప్రయాసపడండి. ప్రయాసపడడంలో ఆసక్తిని కనబరచండి అని చెప్తున్నాడు. ఇంతకీ ప్రభునందు ప్రయాసకు మనకు వచ్చే ఫలితం ఏంటి, మనకి ఎలాంటి మేలులు దేవుడు చేయబోతున్నాడు అనేది ఈ పాఠంలో మనం నేర్చుకోబోతున్నాం. ప్రియులారా, ఈ భూమి మీద లోకంలో మనం చూస్తే ప్రతి మనిషి తన బ్రతుకు కొరకు, తన జీవితం కొరకు ప్రయాసపడుతూనే ఉన్నాడు. ఈ లోకంలో పుట్టిన వారంతా ప్రయాసపడుతూనే ఉన్నారు, మనం మాత్రమే కాదు, దేవుని నమ్మిన మనమే కాదు, లోకంలో ఉన్న ప్రతి మనిషి ప్రయాసపడుతూనే ఉన్నాడు. లోకంలో ఉన్నవారు పడుతున్న ప్రయాస దేని కొరకంటే తమ జీవితం కోసం, దేవుని పిల్లలుగా మనం పడే ప్రయాస దేవుని పనుల కోసం. అంతే కదండి, ప్రభువునందు మీ ప్రయాస అన్నాడంటే దేవుని పిల్లలు దేని కొరకు ప్రయాసపడాలి? దేవుని పనిలో ప్రయాసపడాలి. మరి లోకం దేని కొరకు ప్రయాసపడుతుంది అంటే తమ జీవితం కోసం, తమ బాగోగుల కోసం, తమ సుఖాల కోసం, తమ కుటుంబం కోసమే ప్రయాసపడుతున్నారు. మానవుని జీవితం ఎంతకాలం అండి? 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఈ 60, 70, 80 సంవత్సరాల బ్రతుకు కోసమే లోకం ప్రయాసపడుతుంది, రాబోయే జీవితం కోసం మనం ప్రయాసపడుతున్నాం.
ఈ రోజు క్రైస్తవ్యంలో కూడా చాలా మంది ప్రభు కోసం ప్రయాసపడడం లేదు కదా ఏదో వాక్యం తెలిసిన వారు సత్యంలో ఉన్నవారు వాళ్ళు మాత్రమే దేవుని పనిలో ప్రయాసపడుతున్నారు మిగతా వాళ్ళంతా ఎలా ఉన్నారంటే ఏదో ఆదివారం రావడం నాలుగు మాటలు వినడం చిన్న ప్రార్థన చేయించుకోవడం ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోయే పనిలో ఉన్నారు ఇక వాళ్ళు ఆదివారం కనబడతారే తప్ప ఇక ప్రభు పనిలో ఎక్కడ కనిపించరు దేవుని పనిలో ప్రయాసపడాలన్న తపన ఈరోజు క్రైస్తవ్యానికి కనిపించడం లేదు క్రైస్తవ్యంలో కనిపించడం లేదు చెప్పేవాళ్ళైనా దేవుని పనిలో ప్రయాసపడమని చెప్తున్నారా అసలు దేవుని పని చేసే అర్హతే మీకు లేదంటున్నారు మమ్మల్నే దేవుడు పిలుచుకున్నాడు మమ్మల్నే దేవుడు నిలబెట్టుకున్నాడు మేం తప్ప ఎవరు దేవుని మాటలు చెప్పకూడదు మేం తప్ప ఎవరు సువార్తను ప్రకటించకూడదు అసలు సువార్త ప్రకటించే అర్హత మీకు లేనే లేదు అని మాట్లాడుతున్నారు ఇంకా వాళ్ళు ఏం ప్రయాసపడతారు చెప్పండి అందుకే ఈరోజు సంఘాల్లో ఉన్న వాళ్ళంతా ఏదో అలా సంఘానికి రావడం పాటలు పాడుకోవటం ప్రార్థన చేయటం ఏమంటే కాస్తంత వాళ్ళు చెప్పే వాక్యాన్ని వినడం కాస్తంత కానుకిచ్చి వెళ్ళిపోవటం అంతేగాని ఈ దేవుని పని అనేది మనకు సంబంధించింది కాదనే అభిప్రాయంలో ఉన్నారు వాళ్ళు కానీ దేవుని వాక్యాన్ని మనం ఆలోచించగలిగితే దేవుని పనిని ప్రతి ఒక్కరూ చేయాలి క్రీస్తును నమ్మి బాప్తీస్మం పొందిన ప్రతి ఒక్కరికి సంబంధించినది దేవుని పని మరి ఈరోజు ఎవరండి లోకంలో ఉన్నవాళ్ళు ఎవరు ప్రయాసపడుతున్నారు ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో మన వాక్యాన్ని నేర్చుకుంటున్నాం మన ప్రతి ప్రసంగంలో కూడా మన ప్రతి అంశంలో కూడా ఏ అంశాన్ని తీసుకున్నా చివరిలో దేవుని పనితోనే మనం ముగిస్తాం మనం కూడా వాళ్ళలాగా ఉండాలి దేవుని పనిలో ఉండాలి ఈ భక్తుల మాదిరిగా దేవుని కోసం మనం కష్టపడాలని ప్రతి పాఠంలో కూడా పనిని జోడించి చెప్తాం మనం ఏ పాఠమైనా సరే ఏ పాఠం ఏ ఎటువంటి పాఠం అది ఒక వ్యక్తి జీవిత చరిత్ర అయినా బైబిల్లో ఉన్నది లేకపోతే ఒక వాక్యాన్ని తీసుకొని చెప్పినా ఏది చెప్పినా పాఠంలో మాత్రం చివరిలో ముగింపు ఎలా ఉంటుంది మనం అందరం దేవుని పని చేయాలి పరలోకానికి వెళ్ళాలి అందుకే ఈరోజు చూడండి మన పిల్లలంతా యూనివర్సిటీకి సంబంధించిన పిల్లలు ఎంత ప్రయాసపడతారంటే సభలన్నా సెమినార్లన్నా జాతీయ లేఖనాల పరిశోధన సదస్సు అన్నా అక్కడికి వచ్చి వంటలు చేసే విషయంలో అలాగే వడ్డించే విషయంలో శుభ్రపరిచే విషయంలో పరిచర్య చేసే విషయంలో సెక్యూరిటీ విషయంలో జాతీయ లేఖనాల పరిశోధనలోనండి మనందరికీ డ్యూటీలు వేస్తున్నారు కదా వెళ్ళిన తర్వాత ఎవరు చేసే పని వాళ్ళేనండి అక్కడ వాక్యం నేర్చుకోవడంతో పాటు మరలా సేవా కార్యక్రమాలు ప్రియమైన దేవుని వారులారా మనం ఇక్కడ కూడా సభలని సెమినార్లని మనం జరిగిస్తున్నాం ఎంత కష్టపడుతున్నాం మనం ప్రభువు కోసం ప్రయాసపడాలి ఇది ఎవరిదో ఒకరిది కాదు ఆ పని బాప్తీస్మం తీసుకుని సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఉంది ఈరోజు లోకంలో చూస్తే వాళ్ళ కోసం వాళ్ళు ప్రయాసపడుతున్నారండి ప్రభువు కొరకు ప్రయాసపడేవాళ్ళు లేరు ఒక మాట చెప్పమంటారా ఈ భూమి మీద 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి సుమారు 84 లక్షల రకాలు ఈ జీవరాశుల్లో ఏవి పడని కష్టం ఈరోజు మనిషే పడుతున్నాడు అవి పడని ప్రయాస అసలు వాటికి ప్రయాసే లేదు శుభ్రంగా తింటాయి హ్యాపీగా తిరుగుతున్నాయి జీవరాశులండి బాగా ఆలోచించాలి మీరు భూమి మీద బ్రతుకుతున్న మనుషుల కంటే జీవరాశులు ఎక్కువ ఉన్నాయి ఇంకా సముద్రంలో చూడండి చేపలు ఒక రకం చేపలోనే కోట్లు సముద్రం 300 ఉంది కదండి 6 నెలల భూమి మీద ఒక వంతు 6 నెలలు కనిపిస్తే 300 భూమి సముద్రాల రూపంలో కప్పబడి ఉంది మరి అందులో ఎన్ని జీవరాశులు ఉన్నాయండి చేపలు ఎన్ని మహామత్స్యములు ఉన్నాయి ఎన్ని రకాల చేపలు వాటికి సంబంధించి మరి వాటికి ఆహారం ఏంటి వాటి ఏర్పాట్లు ఏంటి వారి అవసరం వాటి అవసరతలు ఏంటి దేవుడే చూసుకుంటున్నాడండి అవి తింటున్నాయి హ్యాపీగా తిరుగుతున్నాయి మీరు కూడా తిరగండి హ్యాపీగా తినండి అని చెప్పడం లేదు కానీ ఏ జీవి కూడా ప్రయాసపడనంతగా ఈరోజు మనిషి మాత్రమే భూమి మీద ప్రయాసపడుతున్నాడు ఇంతకు దేనికోసమయ్యా నీ ప్రయాస దేనికోసమయ్యా నీ కష్టం అంటే ఏది చేసినా కాస్తంత కడుపులో వేసుకునే దానికోసమే కదండి అంటున్నాడు ఒక ఆయన
అంటే ఏంటి? భోజనం కోసం. చదువుకున్నా, ఉద్యోగం చేసినా, వ్యాపారాలు చేసినా, వ్యాపారం చేసినా, కూలి పని చేసినా, ఏ పని చేసినా కష్టంత భోజనం కోసమే కదండి అంటున్నారండి. మరి భోజనం కోసం జీవరాశులు ఏమైనా కష్టపడుతున్నాయంటే పడడం లేదు. అవి కేవలం దేవుని మీద ఆధారపడుతూ దేవుని సహాయం ద్వారా బ్రతుకుతున్నాయి. మనిషి మాత్రమే భోజనం కోసం ఇంత కష్టపడుతున్నాడు. ఎంత కష్టపడుతున్నాడంటే కోటి విద్యలట. దేనికోసం చెప్పండి? కోటి విద్యలండి తాను బ్రతకటానికి మనిషి పెట్టుకుంది. ఈ కోటి విద్యలు ఎందుకు పెట్టుకున్నావయ్యా అంటే మనిషి అంటాడు, కోటి కోసం. కూడెందుకు అని మనం ప్రశ్నిస్తే అదేంటండి, జానడు పొట్ట ఉంది కదండి దానికోసం అంటాడు. ఈ జానడు పొట్ట దేనికోసం అంటే చివరికి అది మట్టి కోసం తప్ప దేనికి పనికిరాదు. జానడు పొట్ట కోసం నువ్వు ప్రయాసపడుతున్నావే కానీ నీ ఆత్మను రక్షించుకోవటం కోసం దేవుని పనిలో ఏమైనా ప్రయాసపడుతున్నావా? తెలియదండి ఈరోజు లోకంలో ఉన్న వాళ్ళకి. దేవుని నమ్మని వారికి, దేవుని యొద్దకు రాని వారికి సంగతులు తెలియదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎంత ప్రయాస, చదువుకునే వాళ్ళు చూడండి చదువులో ప్రయాస, ఉద్యోగాలు చేసేవాళ్ళని చూడండి వాళ్ళది ప్రయాసే. ఉదయం వెళ్తాడు, సాయంత్రానికి వస్తాడు, ఆఫీసులోకి వెళ్ళి లేకపోతే ఏదో ఫ్యాక్టరీలోకి వెళ్ళు లేకపోతే ఎక్కడికో వెళ్ళి, ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేటు ఉద్యోగులు కానీ ఉదయం నుండి సాయంకాలం వరకు, కొందరైతే రాత్రులంతా ప్రయాసపడుతున్నారు. మరి వ్యవసాయం చేసేవాళ్ళు చూడండి, వాళ్ళు ఉదయం నుంచి సాయంకాలం వరకు పొలంలో ప్రయాసపడుతున్నారు. వ్యాపారం చేసేవాళ్ళను చూడండి, ఉదయం నుంచి సాయంకాలం వరకు వాళ్ళు వ్యాపారంలో ప్రయాసపడుతున్నారు. కూలి పనికి వెళ్ళే వాళ్ళని చూడండి, ఉదయాన్నే కాస్తంత భోజనం తీసుకుని వెళ్ళి సాయంకాలం వరకు కష్టపడుతున్నారు. ప్రయాస ఇదంతా దేనికోసం అంటే ఈ కడుపు నింపుకోవడం కోసం. దీనికి ఎంత ప్రయాసపడాలా ఆహారం కోసం? ప్రభు ఏం చెప్పాడో చూడండి, యోహాను సువార్త 6:27 చూడండి. ప్రభు దీని కొరకు ఇంత ప్రయాసపడమని చెప్పాడా? ఒక్కసారి మనం లేఖనాలకు వెళితే, క్షయమైన ఆహారము కొరకు మీరు కష్టపడొద్దు అన్నాడు. చూసారండి, ఇంత కష్టం, ఇంత ప్రయాస ఆహారం కోసం మీరు పడతారా? దానికోసమేనా నేను మిమ్మల్ని సృష్టించింది? ఆహారం కోసం ప్రయాస పడతారనేనా నేను ఈ లోకంలో మీకు జన్మనిచ్చింది, మీకు ఆయుష్కాలమునిచ్చింది, అనారోగ్యంలో నుండి మిమ్మల్ని ఆదుకున్నది దీనికోసమేనా? క్షయమైన ఆహారం కోసం కష్టపడతారా? క్షయమైన ఆహారము కొరకు కష్టపడకండి, కానీ నిత్య జీవమును కలుగుచేయు అక్షయమైన ఆహారము కొరకు మీరు కష్టపడండి అన్నాడండి. చూసారా? అంటే ఆహారం కోసం మనం అంతగా కష్టపడకూడదు, అంటే అసలే కష్టపడకూడదు, మీరు భోజనం చేయకూడదు అని అనడం లేదు. ఈరోజు ఈ కడుపు నింపుకోవడమే పనిగా పెట్టుకున్నారు కదండి. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆ సముద్ర తీరం అంతా తిరుగుతూ 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 ఎప్పటికి చేరుకున్నారోనండి, వాళ్ళ ప్రయాస చూశాడు ఆయన, అంతేనా? అంతకు ముందు రోజున రొట్టెలు తిన్నారు, ఆయన ఇచ్చిన రొట్టెలు చేపలు తిన్నారు, మరలా ఈరోజు వెళితే ఎలాంటి ఆహారం పెడతాడోనని ఆ ఆహారం కోసం సముద్రమంతా గాలించారండి. కపెర్నహూం ప్రాంతంలో ఉంటే ఆయన కనుగొని వచ్చారు. వాళ్ళను చూసిన ప్రభు అంటున్నాడు, ఆహారం కోసం క్షయమైపోయేదానికోసం ఎంత ప్రయాస, మీకు ఎంత కష్టమా? అయితే నేను ఒక మాట చెప్తున్నాను, మీరు వినండి, క్షయమైపోయేదాని కొరకు ఇంత కష్టపడవలసిన అవసరత లేదు. అలాగని నేను మీ ఉద్యోగాలు మానేయండి, మీ పనులు మానేయండి అని చెప్పడం లేదు. మనకు అదే పని కాదండి దేవుడు ఇచ్చింది. ఆ పని కోసం మనల్ని సృష్టించలేదు, ఆ పని కొరకే మనం సృష్టించబడలేదు. ఈరోజు చూడండి, ఆదివారాలు సహితం కూడా మానుకొని ఈరోజు ఆహారం కోసం కక్కుర్తి పడేటటువంటి క్రైస్తవ్యాన్ని మనం చూస్తున్నాం. ఎందుకయ్యా వెళతావు అంటే నా కుటుంబ పోషణ అంటాడు ఎప్పుడు చూసినా. ప్రభు చూస్తే ఏమన్నాడంటే, దానికోసం ఇంత ప్రయాసపడాల్సిన అవసరం లేదంటున్నాడు ఆయన. అసలు దేవుడు ప్రారంభంలో మనిషిని సృష్టించి ఏమన్నాడు తెలుసా? నువ్వేదో నీ ఆహారం కోసం కష్టపడమని ఆయన చెప్పలేదండి. ఆయన ఏం చెప్పాడంటే, నేను కలిగించిన ఈ ఆహార వస్తువులన్నీ నువ్వు తిను, ఈ జీవరాశులు కానీ, ఈ భూమి మీద ఉన్న మొక్కలు కానీ,
ఈ విత్తనములు చెట్లు కాని ఇవన్నీ నీకు ఆహారం అవుతాయి వీటిని నువ్వు అనుభవిస్తూ ఈ సృష్టినంతటిని నువ్వు ఏలాలి అని చెప్పాడు కదా ఏం చెప్పాడండి ఆయన ఆదాముకి ఏం చెప్పాడు మీరు ఇదంతా కూడా అనుభవించండి నేను సృష్టించాను ప్రకృతిలో ఉన్నవి తినండి మీకు ఏది కావాలో తినండి మీ కడుపు నింపుకోండి సృష్టినంతటిని ఏలండి మీరు రాజులు అన్నాడండి కానీ ఈ రోజు మనిషి దేనికైతే దేనికోసమైతే ఎక్కువగా కష్టపడొద్దని దేవుడు చెప్పాడో దాంట్లోనే నిమగ్నమైపోయారు అసలు చేయవలసిన పనులన్నీ మానేశారు దేని కొరకు దేవుడు మనల్ని సృష్టించాడో వదిలేశారండి నన్ను సృష్టించింది దేవుడు తన పని కోసం ఆలోచించడం లేదు అలాగని తిండి కోసం కష్టపడొద్దు అనడం లేదు దానికి తగినంత మట్టుకే నువ్వు దానికోసం ఆలోచించాలి అంతేగాని నీ జీవిత కాలమంతా ఇక పనిలోనే నిమగ్నమైపోతే ఎట్లా డ్యూటీలని ఓటీలని లేనిపోని పనులన్నీ పెట్టుకొని కడుపు నింపుకోవడమే కోసమేనా ఇక నీ ప్రయాసంతా ప్రభువునందు ప్రయాసపడాలి ప్రభువునందు ప్రయాసపడాలి ప్రభు కోసం ప్రయాసపడాలి మహాజ్ఞాని సొలొమోను గారు ఏమన్నారు తెలుసా భూమి మీద మీ కొరకు పడుతున్న మీ ప్రయాసంతా ఎలాంటిదంటే అది వ్యర్థమైనదని చెప్పాడు చెప్పాడా ఒకసారి చూడండి మహాజ్ఞాని మాటలు చూద్దాం ప్రసంగి గ్రంథం మనకు బాగా తెలిసిన వాక్యం కదండి ఇది ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం అందరూ చూడాలి మొదటి అధ్యాయం 2 నుండి 3 వరకు ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం 2 నుండి 3 వరకు వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే సూర్యుని క్రింద నరులు పడుతున్న పాటు అంతటి వలన వారికి కలుగుతున్న లాభము ఏమిటి అన్నాడండి మనుషులైతే సూర్యుని క్రింద ఈ భూమి మీద ప్రయాసపడుతున్నారు కానీ వాళ్ళు పడుతున్న ఈ ప్రయాస వలన వారికి కలుగుతున్న లాభం ఏంటి వారు పడే ప్రయాసకు వాళ్ళకి ఫలితం ఏంటి లాభం ఏంటి అని అడుగుతున్న ప్రశ్న మనిషి తన కొరకు పడుతున్న ప్రయాసకు ఫలితం ఏమైనా ఉంటుందా అంటే ఆయన దృష్టిలో లేదు అనే కదండి మనిషి తన కొరకు ప్రయాసపడుతున్నాడు ఆ ప్రయాస వలన తనకు కలుగుతున్న లాభమేంటి అన్నాడంటే ఆయన ఆలోచన ఏంటి మనిషి తన కొరకు పడే ప్రయాసలో తనకు ఎటువంటి లాభం ఉండదని ఆయన మాట్లాడుతున్నాడు లాభమేమి అన్నాడండి లాభమేమి అయితే మీరు అర్థం రావచ్చు నాకు అదేంటండి మనం పడే ప్రయాసలో లాభం లేకపోవడం ఏంటి చదువుకుంటున్నారు చదువులో ప్రయాసపడుతున్నారు దానివల్ల లాభం ఏంటంటే ఈరోజు చెప్తారు చాలామంది మంచి ఉన్నతమైన స్థితికి వెళ్తాడు బాగా చదువుకొని మంచి ఉద్యోగాన్ని తాను కోరుకున్న ఉద్యోగాన్ని సంపాదించుకుంటాడు అది తాను పడిన ప్రయాస వలన లాభం అంటాడు మనిషి నీ చదువు వలన నీకు నీ ప్రయాస వలన నీ చదువు వలన నీకు లాభం ఏంటంటే మంచి ఉద్యోగం వస్తుంది దానివల్ల నేను సుఖంగా బ్రతుకుతాను అంటాడు మనిషి ఇంకా మీరు ఉద్యోగాలు చేసే వలన చూడండి మీరు చేస్తున్న ఉద్యోగాల వలన లాభం ఏంటని మనం అడిగామనుకోండి అదేంటి నేను చేసే ఉద్యోగం వల్ల నాకు జీతం వస్తుంది ఆ జీతం వలన బంగారం కొనుక్కుంటాను డబ్బు సంపాదించుకుంటాను సంపాదించుకున్న వాడిని అయిపోతాను తర్వాత ఇల్లు కట్టుకుంటాను మంచి భూమిని కొనుగోలు చేసుకుంటాను పొలాలు కొనుక్కుంటాను హ్యాపీగా తింటాను హ్యాపీగా బ్రతుకుతాను దానివల్ల లాభం లేకపోవడం చదువు వలన లాభం ఉంది ఉద్యోగం వలన లాభం ఉంది అంతేకాదు వ్యాపారస్తులు అడగండి మా వ్యాపారం వలన కూడా మాకు లాభాలు ఉన్నాయి కొంచెం పెట్టుబడి పెడతాము దానికి లాభం వస్తుంది అవసరమైతే మీకు తెలియజేస్తాం ఎంత లాభం వచ్చి కూర్చోండి రేపు అంటారు ఈరోజు మనుషులు నీ వ్యాపారం వల్ల నీకు లాభం ఏంటని మనం అన్నాం అనుకోండి రేపురా లెక్కలన్నీ చూపిస్తానంటాడు నేను పెట్టిన పెట్టుబడి ఇది నాకు వచ్చిన రాబడి ఇది మరి లాభం ఉంది ఇందులో పెట్టిన పెట్టుబడి పోని ఇదంతా ఏంటి నా ప్రయాసకు లాభం ఆ లాభం వల్లనే నేను ఇల్లు కట్టాను ఆ లాభం వల్లనే బంగారం కొనుక్కున్నాను ఆ లాభం వల్లనే కార్లు కొనుక్కున్నాను మంచి మంచి వాహనాల్లో నేను తిరగలుగుతున్నాను ఈరోజు మనిషి చెప్పే సమాధానం అండి అది కానీ సొలొమోను గారిని అడిగితే ఆయన అంటాడు మీరు పడుతున్న ప్రయాస వలన మీకు కలిగే లాభం ఏమిటి అన్నాడండి మీకు లాభమేమి
అంటే ఆయన దృష్టిలో లాభం లేదనే లేదనే కదండి. ఇంకా ఆయన మాటలు మీరు చూస్తారా, ప్రసంగి గ్రంథం 2:22 చూడండి. ప్రసంగి గ్రంథం 2:22 చూడండి ప్రియులారా. సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేతను వారు తలపెట్టు కార్యములు అన్నింటి చేతను వానికి ఏమి దొరుకుతున్నది అంటున్నాడండి. ఏమి దొరుకుతున్నది అసలు ఏంటండి మాట? సూర్యుని క్రింద తాను చేస్తున్న పనుల వలన అతనికి ఏమి దొరుకుతున్నది అంటున్నాడంటే ఏం దొరకటం లేదా, దాని వలన లాభమేమి లేదా? ఆయన దృష్టిలో లేదని అర్థం అండి. ఆయన దృష్టిలో లాభం లేదంటున్నాడండి. 3వ అధ్యాయానికి వెళదాం. ప్రసంగి గ్రంథము 3:9 కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి అని ప్రశ్నించాడండి. ఏంటండి మాట, మళ్ళా చదవండి అన్నమాట. కష్టపడుతున్న వారికి, అది ఏ కష్టమైనా, చదువులోనైనా ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా వ్యవసాయంలోనైనా కూలీ పనిలోనైనా, ఏమండి ఒక కార్మికుడు కానీ కష్టపడినా ఏ కష్టంలోనైనా దానిలో ఉన్న లాభం ఏంటి అంటున్నాడండి. దేనిని మినహాయించలేదు ఆయన, అవునా? మళ్ళా చదువునన్నమాట, కష్టపడిన వారికి తమ కష్టము వలన వాళ్ళకు వచ్చే లాభం ఏంటి అంటున్నాడండి. లాభం లేదా? ఆయన దృష్టిలో లేదు. ఏంటండి సొలొమోను గారు ఇలా మాట్లాడుతున్నాడు, ఆయనకి జ్ఞానం లేదా అని మీరు అనుకుంటున్నారా? మహాజ్ఞాని కదండి ఆయన. దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడండి ఆయనకి. ఆ కాలంలో ఎవరికి లేని జ్ఞానం ఒక యేసుక్రీస్తుకు తప్ప భూమి మీద సొలొమోనుకున్న జ్ఞానం ఎవరికుంది మీరు చెప్పండి. నీకు ముందు కానీ నీ తర్వాత కానీ నీలాంటి వాడు ఉండడు అని చెప్పాడు. ఒక యేసుక్రీస్తే సొలొమోను కంటే నేను గొప్పవాడనని చెప్పాడు కదా. యేసుక్రీస్తు వారు తప్ప ఈ భూమి మీద ఉన్న మానవుల్లో సొలొమోను కంటే జ్ఞానం గలవాడు ఎవడున్నాడండి? ఆ జ్ఞానం గల సొలొమోను అంటున్నాడు, మీ పనుల వలన మీ ప్రయాస వలన మీకేమి లాభం ఉంది చెప్పండి అని అంటున్నాడండి. అలాగని అనుభవం లేక చెప్పిన వాడైతే కాదు. ఆయన కూడా ఒకప్పుడు ఏమనుకున్నాడంటే ఏ పని చేసినా ఏ కష్టం చేసినా దానివలన ఎంతో కొంత లాభం ఉంటుందని. ఎన్ని చేశాడండి ఆయన, ఎన్ని చేశాడు. ఆ ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో మీరు చూస్తే 4వచనం నుండి 11వచనం వరకు పెద్ద చిట్టాయే ఉంది. ఆయన ఎలాంటి పనులు చేశాడో, ఆయన చేసిన వ్యాపారాలు ఏంటో అన్నీ చెప్పాడు కదండి. అక్కడ ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 4 నేను చదువుతాను చూడండి. నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని నా కొరకు, నేను చదువుతానండి, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని ద్రాక్ష తోటలు నాటించుకుంటుని నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకుని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని వృక్షముల నారుమళ్లకు నీరు పోరుటకై నేను చెరువులు త్రవ్వించుకుంటుని పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని నా ఇంట పుట్టిన దాసులు నా కుండిరి ఎరుసలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశుల మందలను గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటుని నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని నేను గాయకులను గాయకురాండ్రను మనుషులు ఇచ్చియించు సంపదలను సంపాదించుకుని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటుని నాకు ముందు ఎరుసలేమునందున్న వారందరికంటెను నేను ఘనుడనై అభివృద్ధి నొంది తిని నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు మరియు నా హృదయము నా పనులన్నింటిని బట్టి సంతోషకరమైనది ఏదియూ అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. నేను నా పనులన్నింటి వలన నాకు దొరికిన భాగ్యము అని చెప్పి అంటాడు. అప్పుడు నేను ఏమండి, ఇదే నా పనులన్నింటి వలన నాకు దొరికిన భాగ్యం అని చెప్పి 11వ వచనంలో అంటున్నాడు, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను.
సూర్యుని క్రింద లాభకరమైనది ఏదీ లేనట్టు నాకు కనబడను. అబ్బా ఏంటండి రిపోర్ట్ ఎంత బాగుంది, ఏంటయ్యా నువ్వు ఆలోచించకుండా మాట్లాడుతున్నావేంటి, పనుల వలన లాభం ఉంది కదా మనుషుల కంటే, వాళ్ళు ఏం చేశారయ్యా నేను ఎన్ని ఎన్ని చేశాను అనుకున్నా, నేను చేయని పనేముంది అసలు, ఎన్ని పనులు చేశాను నేను, అన్ని చేసి ఎన్నో సంపాదించుకొని ఇదే నాకు గొప్ప భాగ్యము అనుకున్నాను సంపాదించుకొని, నా ప్రయాసకు కొంత నేను ఆస్తులు సంపాదించుకోగలిగాను ఇదే గొప్ప భాగ్యం అనుకున్నాను. కానీ ఒకరోజు నేను కూర్చొని ఆలోచించాను, ఇక నా జీవితం అంతా అయిపోవచ్చింది కదా, మరణించే పరిస్థితుల్లోనికి నేను వచ్చాను, కొద్ది రోజుల్లో మరణిస్తాను, ఎంత సంపాదించాను ఎంత కూడబెట్టాను, దీనివలన నాకేమైనా లాభం ఉంటుందా అని ఆలోచిస్తే నాకు దీనివలన లాభం లేదని ఆయనకు తేలిపోయిందండి. ఎప్పుడు ఎప్పుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం ఎంత కష్టపడినా దానివలన ఏదో కొంచెం మాత్రమే కొంచెము మాత్రమే లాభం అండి, అంతటి వలన లాభం ఉండదు. ఎందుకో చెప్పమంటారా, ఎందుకంటే మనం సంపాదించి ఏదో రోజు చచ్చిపోతామండి. సంపాదించి సంపాదించి కొంతమంది చూడండి సంపాదన చేసుకుంటున్న కాలంలో తిండి కూడా సరిగా ఉండదు వాళ్ళకి. ఈరోజు చాలామంది అండి కష్టపడి సంపాదించుకున్నది కూడా కడుపు నిండా తినలేని పరిస్థితి. ఈరోజు వాళ్ళ ఇంట్లో చికెన్ వాసన మటన్ వాసన రాదు, ఎందుకు 400-500 ఖర్చు అనుకుంటాడు, అంతే అర కేజీ మాంసం తెచ్చుకోవడం వల్ల ఎందుకు దండగా అనుకుంటాడు, పచ్చడి మెతుకులు తింటాడు, ఏంటి ఏం పచ్చడి చేయలేదా ఈరోజు అంటాడు. ఏదైనా మంచి కూర చేసిందనుకోండి భార్య, నీకు అసలు జ్ఞానం ఉందా, ఇక మొత్తం అంతా తగలేస్తావు ఎట్లని కూరలకి అంటున్నారు. సంపాదించి సంపాదించి తిని తినక అనారోగ్యం పాలైపోయి చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత ఏముంటుందో తెలుసా, భార్య కొడుకులు మెలిసి మీ నాన్నకి సెల్ ఫోన్ అంటే చాలా ఇష్టం రా నాన్న, ఎప్పుడు సెల్ ఫోన్ లేకుండా అసలు పడుకునేవాడు కూడా కాదు, అసలు పగలు రాత్రి అంతా అదే కాబట్టి ఆ పెట్టెలో ఏ పెట్టె బాక్స్ చేశారు కదా దాంట్లో సెల్ ఫోన్ పడేరా అంటది తల్లి. అంతేనా అంతేనా, లేకపోతే తాను మెడలో ధరించుకున్నామని ఈ చదువులు వేస్తా పొరపాటును పడేది, ఆయన వాడుకుంటున్న సెల్ ఫోన్ అందులో పడేయమంటది. ఇక కొంతమంది అయితే మీ నాన్న బాగా మందు తాగేవాడు రా కొడుక కాబట్టి ఒక బీర్ బాటిల్ తెచ్చి ఆ పెట్టెలో పడే, మీ నాన్న సిగరెట్లు అంటే బాగా ఇష్టం రా ఒక సిగరెట్ పెట్టి తెచ్చి అందులోవి, మీ నాన్నకు బట్టలంటే మహాపిచ్చిరా ఆయన బట్టలని తెచ్చి అందులో పడే, ఇక కట్టుకుంటాడా మధ్య మధ్యలో సిగరెట్ తాగుతాడండి బీర్ ఏమైనా తాగుతాడా. ఇంకా కొంతమంది తిండిపోతులు ఉంటారు కదండి, మీ నాన్నకి బిర్యానీ లేని అసలు భోజనం మేము కూడా పడేది కాదురా ఒక ప్యాకెట్ తెచ్చి అందులో పడేరా అంటారు తల్లి. ఇక అవేనండి వచ్చేది, అదే లాభం ఆయనకి, ఆయన లాభం అదేనండి, ఏంటి ఒక సిగరెట్ పెట్టే. ఇంతకు ఆయన సంపాదించిన దానికి ఆయనకు లాభం ఏంటంటే పెట్టే. ఎందుకు లాభం అంటే ఏంటో తెలుసా, అది ఎప్పుడూ మనతో ఉండేదే మనకు లాభం. నువ్వు సంపాదించిన దాని వలన నీకు వచ్చే లాభం ఇది అని నువ్వు చెప్పుకోవాలంటే అది నీ బ్రతుకు కాలమంతా ఇక్కడ మరణం తర్వాత కూడా అది నీతో ఉంటేనే అది నీకు లాభం. అది సొలొమోను గారి యొక్క ఆలోచన. మనం సంపాదించుకునేది ఒకవేళ మనం ఇక్కడ నుండి తీసుకుపోగలిగితే అది నీకు వచ్చే లాభం అని ఆయన చెప్తాడు. నీ వెంట రానప్పుడు అది నీకు లాభమేంట్రా అసలు, నువ్వు అది లాభం అని ఎలా అనుకుంటున్నావు, నువ్వు కష్టపడుతున్నావు తిని తినక దాచుకున్నావు చచ్చావు అది నీకు లాభమా, నీకు ఎలాంటి లాభం తెచ్చిపెట్టింది, మరణం తర్వాత కూడా దానివల్ల నీకు ఉపయోగం ఉంటే అది నీకు లాభం అని చెప్పాలి. కానీ మనిషి తన శరీరం కోసం పడుతున్న ఈ ప్రయాస వలన సంపాదించుకుంటున్నది ఉన్నది చూసారా, అది ఏది మన వెంట వచ్చేది కాదు. నువ్వు సంపాదించిన సంపాదన వలన నీకు వచ్చేది అసలు లాభమే కాదు. కష్టపడి సంపాదించుకుంటున్న కాలంలో ఏమనుభవించావు, తిని తినక కూడబెడుతున్నారండి. ఆలోచించండి ప్రియులారా నీకు లాభమేంటి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 15-16 చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 15-16 ఆయన ఆలోచన చూడండి ఎంత బాగుందో. వాడు అనగా ఈ భూమి మీద కష్టపడి సంపాదించిన వాడు ఏ ప్రకారముగా
తల్లి గర్భములో నుండి వచ్చను ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే ఆ దిగంబరిగానే మరలాపోను అమ్మ ఎంత మంచి మాట ఇంకా తర్వాత అన్నారు చూడండి తాను ప్రయాస అంటే కష్టపడి చేసుకొనిన దానిలో ఏదైనను చేత పట్టుకొని పోడు అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును గాలికి అప్పుడు అంటుంటాం చూసారు గాలోడా అని ఈ గాలోడు గాలికి తిరిగి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వాడికి లాభం ఏంటన్నాడండి ఏంటండి మాట అసలు ఆయన జ్ఞానం ఏంటో చూడండి అంటే లాభం అని నువ్వు చెప్పాలంటే అది ఈ భూమి మీదనే కాదు నువ్వు సంపాదించిన దాని వలన ఎప్పుడు నీకు లాభం కలిగితేనే అది నీకు లాభం కానీ వదిలిపెట్టి వెళ్ళిపోయేది నీకు లాభం ఎలా అవుతుంది ఆలోచించండి ఈరోజు కోట్లు సంపాదించారు చనిపోయారు దాని వలన లాభం ఏంటి మీరు చెప్పండి వాడు ఏ ప్రకారముగానైతే తల్లి గర్భమును నుండి వచ్చాడో అన్నాడు చూడండి ఆ మాట అన్నాడా వాడు ఏ ప్రకారం వచ్చామో చెప్పండి ఒకసారి ఊహించుకోండి ఎట్లా ఈ చేతిలో నుంచి ఏమో ఒక 100,000 రూపాయల కట్లో తెచ్చామా తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడు ఈ మెల్లోనేమో పెద్ద నక్లెస్ వేసుకొని ఇప్పుడున్న నక్లెస్ అప్పుడు ఉంది ఏంటి అమ్మ ఇప్పుడు అంటే ఉన్నాయి 4-5 రకాల నక్లెస్లు ఉన్నాయి మరి అప్పుడు సంగతి ఏంటి కాళ్ళకు కడియాలు చేతులకు ఉంగరాలు ముక్కుకు బంగారం చెవులకు బంగారం వీటితో వచ్చామా మనం వాడు ఏ ప్రకారముగా వచ్చాడో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే ఎంత జ్ఞానం అండి యోబు గారు కూడా ఒక మాట అంటారు అన్నీ పోయిన రోజు ఆయన బాధపడ్డారా బాధపడలేదు అన్నీ పోయినా బాధపడలా దేవుడున నాకు అంతే చాలనుకున్నాడు అంతే మనకైతే దేవుడి మీద నమ్మకం ఉండదు అన్నీ కావాలనుకుంటాం అదేంటన్నా కష్టపడకపోతే ఎలా అన్నా దేవుడు దేవుడేనన్నా కష్టం కష్టమేనన్నా తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్టు అంత భలే చేస్తామండి మనం అన్నీ పోగొట్టుకున్న రోజు యోగు ఏమన్నాడంటే నా తల్లి గర్భములో నుండి నేను దిగంబరిగా వచ్చాను దిగంబరిగానే అక్కడికి వెళ్ళిపోతాను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక ఇచ్చింది ఎవరంట మళ్ళా దేవుడే ఏమండి ఈరోజు పట్టెడు అన్నం తింటున్నామంటే నీ కష్టం నువ్వు అనుకోవద్దు ఏం కష్టపడతావు నేను మూలబడేస్తే దేవుడు నీకు ఆరోగ్యం లేక నీకు అవయవాలు సరిగా లేకపోతే మూలబడతావు మరి అప్పుడు సంగతి ఏంటయ్యా ఇప్పుడంటే నేను పెద్ద తెలివిగలన్న ఓ భలే కష్టపడతానన్న నా అంత కష్టగాడు ఎవడు లేడన్నా భలే ఇరగదీస్తానన్నా అంటున్నావు నువ్వు దేవుడు సహాయం లేకుండానే యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడండి అవి ఉన్న ఒకటే అవి లేకపోయిన ఒకటి జ్ఞానం కలిగిన వాళ్ళ ఆలోచన అది ఎందుకంటే నేను వెళ్ళిపోతున్నాను కదా తల్లి గర్భంలో నుంచి వచ్చినట్టే మళ్ళీ నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోయే నాకెందుకయ్యా ఇవన్నీ ఏదో దేవుడు ఇచ్చాడు కాబట్టి ఏదో అవన్నీ ఉన్నాయి మళ్ళీ తీసుకున్నాడు కాబట్టి పోయాయి దానికోసం పెద్ద ఆలోచన ఏముంది మన వాళ్ళకి ఏదైనా పోయిందనుకోండి చేతులు ఊపుతారు అంతా అయిపోయింది అయ్యగారు మొత్తం అయిపోయింది నా పని అయిపోయింది అంటుంటా ఏమైపోయిందమ్మా చిన్న నష్టం కలగకూడదండి ఈరోజు క్రైస్తవులకు నేను కలిగితే అయిపోయినట్టేనా జీవితం అయిపోయిందా మనిషి పడే కష్టం వలన మనిషికి లాభం లేదని చెప్పిన మాట ఎంత వాస్తవం లాభము అంటే అది నీ వెంట వచ్చేదైతే నీకు లాభం నీ వెంట రానిది నీకు లాభకరంగా ఎలా మారుతుంది మీరు చెప్పండి అదే అంటున్నాడండి దానివలన లాభం ఏంటి యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు జ్ఞాపకం చేస్తాను ఒకడు సర్వలోకాన్నే సంపాదించాడట ఏం సంపాదించాడు ఒకడు సర్వలోకం అంటే లోకములో ఉన్న సమస్తం సొలొమోను గారి లాగానే అంటే మన దేశంలో ఉన్నవి కాకుండా ఇతర దేశాల్లో ఉన్న వాటిని కూడా తెచ్చుకున్నాడు కదా ఆయన ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అన్నాడండి దేనివలన తాను సంపాదించుకున్న దానివలన సర్వలోకమును సంపాదించాడే అధికారం సంపాదించాడు ఆస్తులు సంపాదించాడు భూములు సంపాదించాడు మరి వీటి వలన ఆయనకు లాభం ఏంటి ఎంత మంచి మాట చెప్పాడండి
అంటే మన కొరకు మనం పడే కష్టం వల్ల మనకు లాభం లేదా 100% గ్యారెంటీ మనకు లేదు మన కొరకు మన పిల్లల కోసం మన శరీర సుఖం కోసం నీ జానడ పొట్టను నింపుకోవడం కోసం దీన్ని అలంకరించుకోవడం కోసం ఈ ఆకారాన్ని అలంకరించుకోవడం కోసం నువ్వు పడుతున్నావే ప్రయాస మెడలో నెక్లెస్ కోసం ఎందుకండి అంత ప్రయాస ఈ స్థలాల కోసం ఈ పొలాల కోసం అవసరం అంత ప్రయాస అవేవి మన వెంట వచ్చేవి కాదు దేవుని కోసం మనం ప్రయాసపడాలి ఒకవేళ దేవుని కోసం నీకు అది అవసరమా దాన్ని తీసుకో దేవుని కొరకు ఉపయోగించు అంతేగాని నీ శరీరం కోసం నువ్వు ఆలోచించకు అన్న వస్త్రములు గలవారయుండి వాటి కొరకు తృప్తి పడండి అని చెప్పిన దేవుని మాటను ఈరోజు క్రైస్తవ్యం పట్టించుకోవడం లేదండి సంపాదన ధ్యేయంగా బ్రతుకుతున్నారు ఈరోజు లోకంలో ఉన్నటువంటి సేవకులు కూడా కొంతమంది ఏంటంటే సంపాదించుకోగానే వాళ్ళకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అంటున్నారు మళ్ళా దానికి వాళ్ళు పెట్టిన పేరేంటి వాళ్ళు కట్టుకున్న ఇండ్లకు వాళ్ళు వేసుకుంటున్న బంగారానికి వాళ్ళు సంపాదించుకున్న సంపాదనకు వాళ్ళు పెడుతున్న పేరు దేవుని ఆశీర్వాదం అని ఈరోజు అలాంటి ఆశీర్వాదాలే తన పిల్లలకి ఇస్తున్నాడా దేవుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చే కాలంలో శరీర సంబంధమైన వాటిని పొందుకొని ఇది దేవుని ఆశీర్వాదం అంటున్నారేంటండి దేవుడు తన పని కోసం ఇచ్చాడని చెప్పుకో అంతేగాని అది ఆశీర్వాదం అని అనుకో దేవుడు తన పని కోసం తన పనిలో ఉపయోగించడం కోసం నాకు ఇచ్చాడు అని చెప్పు పలాన్ని ఇచ్చాడు అది దేవుని పనులు ఉపయోగపడడం కోసం అని చెప్పు దేవుడు సంతోషిస్తాడయ్యా ప్రభువు కొరకు ప్రయాసపడాలి మనం కొరింథీ పత్రికలో చూసాం కదా ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అంటే ప్రభు కార్యాలలో దేవుని కోసం మనం పడే కష్టం ప్రయాస అది వ్యర్థమే కాదటండి ఎందుకు అంటే ఏమండి ఆ ప్రయాస వలన దేవుడు నిన్ను ఎక్కడా కాపాడతాడు ఆహారం ఇచ్చి ఆ తర్వాత ఆ ప్రయాస వలన లాభం నువ్వు పరలోకంలో కూడా పొందుకుంటావు అంతేనా చనిపోయిన తర్వాత రేపు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఈ కోటీశ్వరులందరిని పిలిచి వాడు ప్రయాసపడి కోట్లు సంపాదించాడు అతన్ని పిలవండి ఇటు ప్రక్క పరలోకానికి అని అంటాడా తీసుకురండి దేవదూతలారా అంటాడా అనడండి అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి అంటాడు యేసుక్రీస్తు వారు మరి రండి అనాలంటే ఆశీర్వదించబడిన వారులారా రండి అనాలంటే నువ్వు ప్రభువు కోసం ప్రయాసపడి బ్రతికిన వాడవై ఉండాలి అందుకేనండి జ్ఞానం కలిగిన భక్తులు దేనిలో ప్రయాసపడ్డారో చూడండి ఒకసారి జ్ఞానం కలిగిన భక్తులు దేవుని పిల్లలు దేని కొరకు ప్రయాసపడ్డారో వాళ్ళ బ్రతుకు కాలంలో మీరు చూడండి ప్రియులారా మొదటి దినవృత్తాంతముల గ్రంథం మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము 2వ వచనం ప్రియులారా 2వ వచనం నేను బహుగా ప్రయాసపడి అంటలేం చేయడం మాట దావీదు గారి మాటలండివి నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరము కొరకు కావలసిన బంగారపు పనికి బంగారము వెండి పనికి వెండి ఇత్తడి పనికి ఇత్తడి ఇనుము పనికి ఇనుమును కర్ర పనికి కర్రను రాళ్లను రత్నములను విశేషముగా సంపాదించి తిని ఆ ముందు మాట చూడండి నేను బహుగా ప్రయాసపడ్డాను అంటున్నాడు దేనికోసం అయ్యా దావీదు నువ్వు ప్రయాసపడ్డదంటే నా దేవుని మందిరం కోసం అన్నాడండి చూసారా నా దేవుని అసలు మాటలు చూడండి ఎంత బాగుందోనండి ఏమండి పాత నిబంధన కాలంలో ఉన్న వాళ్ళకి ఒక ఆజ్ఞ లేదు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించడం లేదు ఆ రోజు వాళ్ళ కళ్ళ ముందు ఏ పని అయితే దేవునిది ఉందో అదే దేవుని పనిగా భావించి చేశారు వాళ్ళు అది యుద్ధమైనా అది మందిరపు పనైనా అది సేవలో పనైనా ఏదైనా సేనలో పనైనా అదే దేవుని పని దేవుడు కట్టమన్నాడు కదండి ఆయన కట్టమన్నాడా దేవుడు అనుమతి ఇచ్చాడు కదండి ఒకప్పుడు ఏమన్నాడంటే వద్దులేను ఆయన నాకెందుకు అన్నాడు తర్వాత మీరందరూ కూడుకోవాలి కదా నాకొద్దు కానీ మీకోసం కట్టమన్నాడు ఎప్పుడైతే కట్టమని దేవుడు చెప్పాడో ఇక పనిని ప్రారంభించాడు నాకు దేవుడు పనినిచ్చాడు హో అని గంతేశాడండి కట్టే పని నాకు ఇచ్చాడు నాకు అప్పగించాడు నా తండ్రి అనేక మంది ఆయన పిల్లలు వచ్చి ఆరాధించున్నట్లుగా ఆయన జ్ఞానాన్ని పొందుకున్నట్లుగా ఏమన్నా ఈరోజు మనం కడుతున్న కట్టడాలు ఎందుకు
అందులో దేవుడు ఉంటాడా? మీరు చెప్పండి. ఉండడు. కానీ అనేక మంది రక్షణ పొందటానికి అది ఆశ్రయస్థానం. ఈ మంచి వాక్యాన్ని మనం ఈ బిల్డింగ్ లేకపోతే మనం ఎక్కడ వినగలం చెప్పండి? రోడ్ల మీద పెడితే మీరు వస్తారా? ఎవరింట్లోనైనా పెడితే వస్తారండి. ఒక ఇంట్లో పెడితే ఇంకొక ఇంటి అవరాదు. సమస్యలు దేవుని పేరట మనం కట్టాము. ఇక్కడ జరుగుతున్నది దేవుని పని. ఈ వాక్యం మనం ఎలా వినగలుగుతాం చెప్పండి? ఈ వాక్యమే కదా మనం పరలోకాన్ని నడిపించేది. ఇక్కడ నుండే కదా మనం పరలోకానికి వెళ్ళవలసింది. ఇక్కడ వాక్యాన్ని నేర్చుకొని ఆ రోజు నిజంగా దేవుని పిల్లలు కూడుకొని మహాజ్ఞానాన్ని నేర్చుకుంటారని, పరలోకానికి వారసులు అవుతారని ఆ దేవుడు చెప్పిన ఆ పనిలో నండి బహుగా. ఏమన్నాడండి అక్కడ? బహుగా. తనకు ఎంతో పని ఉందో రాజుగా, కానీ వాటిల్లో పెద్దగా ఆయన ప్రయాసపడలేదు. కానీ దేవుని పనిలో, దేవుడు అప్పగించిన పనిలో మాత్రం బహుగా ప్రయాసపడ్డాడు. అందుకే దావీదు గారంటే దేవుడికి చాలా ఇష్టం అండి. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు. దేవుని పనిలో బహుగా ప్రయాసపడ్డాడండి. నెహెమియా గ్రంథం, నెహెమియా గారు చూడండి ఏమంటున్నారు. నెహెమియా గ్రంథము 4:17 చూద్దాం ముందు. 17:21 నెహెమియా గ్రంథం 4:17 గోడ కట్టువారును, ఏమండి, బరువులు మోయువారును, బరువులు ఎత్తువారును. ఇక్కడ దగ్గరలో ఉన్న చదవచ్చు కదా నాన్న, ఎవరైనా ఇంకా ఒక్కళ్ళంతే చదివిస్తారా? చదవండి. నెహెమియా గ్రంథం 4:17 గోడ కట్టువారును, బరువులు మోయువారును, బరువులు ఎత్తువారును, ఒక్కొక్కరు ఒక్కొక్క చేతితో పని చేస్తున్నారట, ఇంకొక చేతితో ఆయుధం పట్టుకున్నారట. ఏంటండి ఇది? నెహెమియా గారి కాలంలో దేవుని మందిరం ఏమండి కాల్చివేశారు కదండి శత్రువులు వచ్చి. నెహెమియా గారి కాలంలో, హెజ్రా నెహెమియా వారి కాలంలో ఏమండి, అప్పటి వరకు ఉన్నటువంటి సొలొమోను గారు కట్టిన దేవాలయం ఏమైపోయింది? కాలిపోయింది. కాలిపోయిన తర్వాత ఆ వార్త విని చాలా బాధపడ్డాడండి. దేవుని పిల్లలు కూడుకునే స్థలం అంతా పాడైపోయిందట. రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ బబులోను దేశం నుండి వచ్చేసాడు కదండి. ఇక తన వారితో వచ్చాడండి, తన ఇస్రాయిల్ ప్రజలతో కొంతమందిని తీసుకొని వచ్చాడు. ఇక పనిని ప్రారంభించాడండి నెహెమియా. ఒక ప్రక్క శత్రువులు ఆ పని జరగకుండా ఆపాలని చూస్తుంటే ఒక చేతిలో ఆయుధం, మరో చేతితో పని. చూసారా రెండు మాటలు ఉన్నాయి అక్కడ. ఒక చేతితో ఆయుధం పట్టుకున్నారంట, ఇంకొక చేతితో గోడ కట్టే పనిలో ఉన్నారంట. ఏంటండి ప్రయాస? శత్రువు ఎటు నుంచి వస్తాడో తెలియదు, కనుక ఒక చేతితో ఆయుధం. ఇటుప్రక్క దేవుని పని జరగాలి, ఒక చేతితో దేవుని పని, మరొక చేతితో ఆయుధాలు పట్టుకుని దేవుని పిల్లలు ఆ రోజు దేవుడు పెట్టిన పనిలో ఉన్నారండి వాళ్ళు. 21వ వచనం ఆ ప్రకారము మేము పని యందు ప్రయాసపడితిమి. చూసారా ఏ పనిలో? దేవుని పనిలో. ఆ ప్రకారముగా అంటే ఒక ప్రక్క శత్రులతో యుద్ధం చేయటం కోసం సంసిద్ధులమై ఉండి మరొక ప్రక్క మా చేతితో మేము దేవుని పని చేస్తున్నాం. ఆ విధంగా మేము బహుగా ప్రయాసపడితిమి. సగము మంది ఉదయము మొదలుకొని నక్షత్రములు అగపడు వరకు, తిండి కోసం కాదు దేవుని పనిలోనండి, ఉదయం నుంచి నక్షత్రాలు అగపడే వరకు అంటే చీకటి పడిపోయేంత వరకు ఈటలు పట్టుకొని రే. చూసారా దేవుని పని అండి. శత్రులతో ఒక ప్రక్క యుద్ధం చేయటం, మరో ప్రక్క దేవుని పని, మందిర నిర్మాణాన్ని జరిగించటం. బాగా ఆలోచించాలి. మేము దేవుని పని కోసమే పుట్టాము, దేవుని పని చేస్తేనే మాకు ఫలితం ఉంటుంది, దానివల్ల లాభం ఉంటుందని తెలుసుకున్న జ్ఞానం ఉంటుందండి వీళ్ళంతా. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎలా బ్రతికారో మనందరికీ తెలుసు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనులన్నీ ఏం చేశానన్నాడు? అన్నీ చేశాడా? అమ్మా అన్నీ చేశాడా? అన్నీ చేశాడు. మరి మనకి ఎన్ని పెట్టాడు మనకి? ఏమో ఎప్పుడోసారి చేయడానికి పెట్టాడులే మాకు పని అనుకుంటున్నాం మనం. మనకిచ్చిన ఆయుష్కాలం అంతా దేవుని పని కోసమేనండి. ఆ క్రమంలోనే మన కడుపు నింపుకోవడం కోసం చిన్న కష్టమే తీసుకోవాలి తప్ప ఎక్కువ కష్టాన్ని ఈరోజు మనం దానికోసమే తీసుకుంటున్నాం. ఎక్కువ దేవుని కోసం ఆలోచించాలి, ఎక్కువ ప్రయాసపడాలి దేవుని కోసం. ఆలోచించండి ప్రియులారా,
నిజంగా దేవుని మనసెరిగిన వారండి వీళ్ళంతా. ఒక యేసుక్రీస్తు వారిని చూడండి, అది అంటాడు ఆయన యోహాను సువార్త 17:4. మనం ఎప్పుడు చదువుతున్న మాట అది, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనులు నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను తండ్రి మనసెరిగిన వారండి. తండ్రి పనిలో ప్రయాసపడితే లాభం తెలిసిన వారు, ఫలితం తెలిసిన వారు. ఆ తర్వాత ఏమన్నాడండి దానికి ఫలితం ఏంటి? తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచమని ఏమడుగుతున్నాడండి? పరలోకం ప్రభువునందు మన ప్రయాసకు ఫలితం ఏంటి చెప్పాలి మీరు. ఏంటమ్మా ఫలితం ఏంటి? పరలోకం. ఏమంటే ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదని చెప్పింది పౌలు గారు ఎక్కడ? కొరింతి పత్రికలో కదా. అసలు ఆ కొరింతి పత్రిక మీరు 15 ఇంటి దగ్గర చదవండి. కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 15 చదివితే అందులో ఏముందో తెలుసా? మరణించిన తర్వాత మన జీవితం గురించి ఉందండి. అవునా? మరణం తర్వాత మన బ్రతుకును గురించి అదంతా ఉందండి ఆ అధ్యాయంలో. మీరు చూడండి ఆ 35 నుంచి చూస్తే ఇంకా మంచి ప్రశ్నలతో ఏమన్నాడు మొదటి కొరింతి 15:35 చదవండి ఒకసారి. అయితే మృతులు ఎలాగు లేస్తారు, వారి శరీరంతో వస్తారని ఒకడు అడుగును. అంటే ఈ ఈ అధ్యాయం అంతా మీరు చూడండి చివరి వరకు, మరణం తర్వాత మనకు మరో బ్రతుకు ఉంది. ఎక్కడ? పరలోకంలో. అవునా? ప్రభు వస్తాడు, ఈ రాజ్యాన్ని తండ్రి చేతికి అప్పగిస్తాడు. అక్కడ పరలోకంలో మనం అంతా ఉంటాం. చనిపోయిన వారంతా వరుస క్రమంలో ఒక్కొక్కరు కూడా లేస్తారు, వారి వారి వరుసల్లోనే లేస్తారు. ప్రథమ ఫలము క్రీస్తు. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారందరూ బ్రతికించబడతారని చెప్పాడే. అంటే అదంతా ఏంటి? కొరంతులకు రాసిన మొదటి పత్రిక 15 ఏంటి? మరణం తర్వాత మనకు దేవుడు చేయబోయే మేలది, మనలను ఆయన సజీవులుగా లేపి తానున్న ఆ లోకానికి తీసుకుని వెళతాడండి యేసుక్రీస్తు ద్వారా. ఉందా మాటలన్నీ? ఏమండి మొదటి కొరింతి 15:21 చూడండి అక్కడ 21 కొంచెం 20 ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. ఆదామునందు ఎలాగూ అందరూ మృతి పొందారో అలాగునని క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారు. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడతాడు. చూసారండి మాటలు? అంటే ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు వస్తాడు, నిద్రించే వారిని లేపుతాడు, ప్రభువునందు ప్రయాసపడిన వారందరినీ తీసుకొని పరలోకానికి వెళతాడు, ఈ రాజ్యాన్నంతటినీ తండ్రి చేతికి అప్పగిస్తాడు. అందుకే ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని 58 చెప్పాడు. మనం మొట్టమొదటి చదువుకున్నామే 58 ఏముందండి? కాగా నా ప్రియ, అంటే ఇదంతా చెప్పిన తర్వాత అంటున్నాడు, కాగా నా ప్రియమైన సహోదరులారా మీ ప్రయాస ప్రభువునందు. అంటే రేపు ప్రభువు వచ్చినప్పుడు మనం లేపబడాలంటే, పరలోకానికి ఆయనతో కూడా వెళ్ళాలంటే మనం దేని కొరకు ప్రయాసపడిన వారమై మనం మరణించాలి? ప్రభువునందు. ప్రభువునందు ప్రయాసకు ఫలితం ఏంటయ్యా అని కొరింతి పత్రికలో పౌలు గారిని అడిగితే ఆయన అన్నాడు, పరలోకం ఇస్తాడయ్యా, అదే మీకు ఫలితం. ఆ దేవునితో ఉండే గొప్ప భాగ్యం మీకు లభిస్తుంది. యేసుక్రీస్తు వారు వస్తారు, తండ్రి యొద్దకు మనల్ని తీసుకుపోతారు కనుక ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదు. రోమీలకు రాసిన పత్రిక 16, రోమా పత్రిక 16:6 చూడండి. రోమీలకు రాసిన పత్రిక 16:6 ఇక్కడ అంటలేం చేయండి. అంటే ప్రభువునందు ప్రయాసపడడం వలన ఫలితం ఏంటో తెలిసిన వాళ్ళండి వీళ్ళు. మీ కొరకు బహుగా అన్నాడు చూడండి, బహుగా ప్రయాసపడిన, రోమా 16:6, మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు. మీ కొరకు అంటే సంఘం కొరకు, అంతేనండి, సంఘం కొరకు, సంఘ కార్యక్రమాల కొరకు మరియా అనే ఒక సోదరి బహుగా ప్రయాసపడిందంట. అంటలేంచేయండి ఆ పేరు మరియా. బైబిల్లో మరియలు చాలామంది ఉన్నారు, యేసుక్రీస్తు తల్లి పేరే కాదు చాలామంది మరియలు ఉన్నారు. ఈరోజు లేరా మరియమ్మలు? ఏ ఊరిలో చూసినా మరియమ్మ కనపడద్దు మనకి. మరియమ్మ లేని ఊరెక్కడుంది? ఆ రోజుల్లో పౌలు గారితో కూడా ప్రయాసపడిందంటండి మరియకు. ఏమన్నా ఒక దైవ సేవకుడు ఒక విశ్వాసికి వందనాలు చెబుతున్నాడు. అసలు ఆయన ఎంత గొప్ప దైవం చూడండి, పౌలు గారంటే మాటలా?
ఒక గొప్ప దైవజనుడు గొప్ప సేవ చేసినవాడు ఎన్నో సంఘాలు దేవుని కొరకు నడిపించినవాడు ఎంతో మందికి వాక్యం చెప్పినవాడు మహాజ్ఞానాన్ని బోధించినవాడు ఎన్నో మర్మమైన సంగతులు తెలియజేసిన ఆ జ్ఞానవంతుడైన సేవకుడు ఒక సహోదరికి వందనాలు చెప్తున్నాడని ఉత్తరంలో అంటే ఆమె ఎంత గొప్ప పని చేసి ఉంటది ఒక దైవజనుడు ఒక గొప్ప దైవజనుడు ఒక విశ్వాసికి వందనం చెప్పాలంటే ఆమె ఎంత ప్రయాసపడినదై ఉండాలండి పౌలు గారిని ఉత్తరంలో తెలియజేస్తున్నాడు మరియ బహుగా ప్రయాసపడింది అవునా మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు 12వ వచనం చూడండి క్రిందికి రండి అక్కడే 12వ వచనం ప్రభువునందు ఏ ప్రయాస అంట ప్రభువునందు ప్రయాసపడు త్రుఫైనా ఆయన పేరు చూడండి త్రుఫైనాకును త్రుఫోనా త్రుఫోసా అంతేనా త్రుఫైనా త్రుఫోసా ఈ పేర్లు కొంచెం మనకు కష్టం లేని తిరగటం త్రుఫైనా త్రుఫోసా వీళ్ళు ప్రభువునందు ప్రయాసపడిన వాళ్ళు అంటే ఇంకొక ఆమె కూడా చూడండి ప్రియురాలగు పెర్సిసు ఈ పేర్లు చూడండి ఎలా ఉన్నాయో త్రుఫోనా ఏమన్నాడండి త్రుఫోసా తర్వాత పెర్సిసు ప్రభునందు ప్రయాసపడిన వాళ్ళండి వీళ్ళు మన వాళ్ళు పేర్లు పెట్టుకోవాలంటే ఏం పెట్టుకుంటారు యోసేపు మరియమ్మ సువార్త ఎస్తేరమ్మ ఇవేనండి ఇంతకుముందు బోధకులంతా పెట్టిన పేర్లు అవే ఇప్పుడు మీరు సమాజంలో చూడండి అంటే వాళ్ళ గురించే వాళ్ళకి తెలుసు కానీ ఈ పేర్లన్నీ వాళ్ళకి అంత పరిశోధన ఎక్కడది నేను ఆ మధ్య నాకు ఫోన్ చేసి అన్న పేరు పెట్టుకోవాలన్న మా పాపకి పేరు ఏం చెప్తారో పేరు చెప్పండి అని అంటే నేను పేరు చెప్పాను సెరూయా అని చెప్పాను ఇది ఎక్కడన్నా బైబిల్లో ఉందన్నా అని అన్నది ఉందమ్మా లేకపోతే నేను ఎందుకు చెప్తానమ్మా సెరూయా ఏంటి అయ్యారు అసలు ఇది ఉందా బైబిల్లో అంటుందా అని మరి నన్ను ఎందుకు అడిగావమ్మ నువ్వు ఆమె ఆమె వాళ్ళ వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టుకోలేదు తెలుసా ఈరోజు సమాజంలో వాళ్ళ గురించిన గొప్పతనం వాళ్ళకి తెలియదు ఈ మధ్య అన్నగారు ఉపేంద్ర అన్నగారు భక్తుల చరిత్ర మాట్లాడుతున్నారు కదా ఒక్కొక్క రోజు ఒక్కొక్క భక్తుని చరిత్ర నిజంగా ఆ భక్తుల యొక్క జీవితాలు వాళ్ళు బ్రతికిన విధానం తెలిస్తేనే ఆ పేర్లు పెట్టుకోక మనం మానవండి కానీ కొన్ని పేర్లు ఈరోజు వినపడుతున్నాయని అంతవరకే చెప్పారే తప్ప లోతుల్లోకి వెళ్ళి ఆలోచించలేదు ఈరోజు వాక్యాన్ని త్రుఫైనా త్రుఫోసా ప్రియురాలగు పెర్సిసు ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను బహుగా వీళ్ళంతా ప్రభువునందు ప్రయాసపడిన వాళ్ళు ఒక దావీదు గారు కానీ ఎవరెవరు చూసామండి ఒక దావీదు కానీ ఒక నెహేమియా కానీ నెహేమియాతో కూడా ఉన్న ఇశ్రాయేలీలు కానీ తర్వాత మనం యేసుక్రీస్తు వారిని కానీ ఒక పౌలును కానీ పౌలుతో కూడా ఉన్న ఒక మరియను కానీ త్రుఫోనాను కానీ త్రుఫోసాను కానీ ఫెరిసిస్సును కానీ వీళ్ళందరినీ మీరు చూస్తే ప్రభువునందు ప్రయాసపడిన వారు వీరు పిలిపిలకు రాసిన పత్రిక 4:3 ప్రభువునందు ప్రయాసకు ఫలితం ఏంటో చెప్తున్నాడు చూడండి పౌలు గారు అక్కడ ప్రభువునందు ప్రయాసకు ఫలితం ఏంటో చెప్తున్నాడు పిలిపిలకు రాసిన పత్రిక 4:3 అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ నాతో కూడా అంటే నేను ప్రభువుకు ప్రభు పనులు ఎలా ప్రయాసపడుతున్నాను కదా కాబట్టి వాళ్ళు నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారి పేర్లు వారు నాతో కూడా ప్రయాసపడిన వారు అది వదిలేశారు చూడండి వారు నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను ఆ సహకారుల పేర్లు ఆ సహకారుల పేర్లు అంటే ప్రభు పనిలో నాకేం చేశారు వాళ్ళు సహకారం అంటే పౌలు గారు చేసిన సేవ ఆయన ఒక్కడ కష్టం కాదండి దాని వెనక ఎందరో సహకారులు ఉన్నారు ఈరోజు అండి మనం ఎన్ని చోట్లకు వెళ్ళాం ఈ ప్రాంతంలో ఇటు చూస్తే జగ్గైపేట కానివ్వండి ఇటు పోతే నందిగామ ప్రాంతం కానివ్వండి ఇటు పోతే కోదాడ ప్రాంతం కానివ్వండి అటు పోతే హుజూర్నగర్ ప్రాంతం కానివ్వండి ఈరోజు మన పరిచర్య తెలియని సేవకులు లేరు విశ్వాసులు లేరు అందరికీ తెలిసే విధంగా ఈరోజు మనం అభివృద్ధి పదంలో సేవను తీసుకువెళ్తున్నామండి ఈరోజు మనకి కళాశాలతో పాటు ఎన్ని రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి ఎన్ని సంఘాలను దేవుడు మనకు అప్పగించాడు
ఎంత పరిచర్య ఈరోజు మనం జరిగిస్తున్నాం. ఇన్ని చోట్లకు మేము వెళ్ళగలుగుతున్నాము అంటే అది మా ఒక్కల కష్టం కాదు ప్రియుల, దాని వెనక మీ అందరి కష్టం కూడా ఉంది. ఇకపోతే కొంతమంది ప్రత్యేకంగా మాకు సహాయ సహకారాలు ఎక్కువగా అందించే వాళ్ళు కూడా సంఘంలో ఉన్నారు. ఎక్కువగా దేవుని సేవకుడు, ఆయన ఇంకా ముందుకు వెళ్ళాలి, ఆయన ఏ పని చేసిన అందులో మనం సహాయ సహకారాన్ని అందిస్తే ఇంకా దేవుడు మనల్ని బట్టి మహిమపరచబడతాడు, సంతోషిస్తాడని మాకు సహాయం అందించే వాళ్ళు ఉండబట్టే ఈరోజు ఎన్నో చోట్లకు మేము వెళ్ళగలుగుతున్నామండి. ఆ సహకారులు పౌలు గారికి ఉన్నారు, అందుకే ఆయన అన్ని సంఘాలకు వెళ్ళగలిగాడు, అన్ని చోట్ల సంఘాలను స్థాపించగలిగాడు దేవుని సహాయంతో. ఆ సహకారుల పేర్లు అంటే ఏ విధంగా వాళ్ళు సహకరించారు, సహకారం అంటే ఎలాగండి? పౌలు గారు వాక్యం చెప్తుంటే ఆయనకు కావలసిన ఏర్పాట్లన్నీ చూడడం, ఆయనకు ఆర్థికంగా సహాయం చేయటం, ఆయనకు కొన్ని వస్తువులు తీసుకొచ్చి ఇవ్వటం. అందుకే అన్నాడు, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండండి. ప్రభు పనికి ఆ పౌలు గారితో సహకారం ఇచ్చారట, వాళ్ళ పేర్లు ఎక్కడున్నాయన్నాడండి? ప్రభు పనికి ఫలితం ఏంటి? జీవగ్రంథంలో రాయి. వారి పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయంట. జీవగ్రంథంలో ఉంటే మేలేనా? అమ్మా, ప్రభువునందు ప్రయాసపడిన వారి పేర్లు ఎక్కడున్నాయి చెప్పండి? జీవగ్రంథం. జీవగ్రంథంలో ఉంటే మేలేనా? మేలే. ఎలా మేలు? జీవగ్రంథంలో నీ పేరుంటేనే నువ్వు నరకాన్ని తప్పించుకుంటావు. జీవగ్రంథంలో లేకపోతే ఏం జరుగుతుంది? ప్రకటన గ్రంథం 20:15 వచ్చిన మనందరికీ తెలుసు. ప్రకటన 20:15 ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. అంటే జీవగ్రంథంలో పేరుండాలంటే నువ్వు ప్రభువు కోసం ప్రయాసపడాలి. అగ్నిగుండంలో పడవేయబడేది ఎవరమ్మా? పేరు లేనోళ్ళు. పేరు లేనోళ్ళు అంటే ఏంటి? ప్రభువు కోసం ప్రయాసపడక తమ కొరకే ప్రయాసపడిన వారు. అంతే కదండి, తమ కొరకే అంటే వాళ్ళ ప్రయాస అంతా ఏమైపోయింది మరణం తర్వాత? వృధా, వ్యర్థ ప్రయాస. యిర్మీయా గ్రంథం 2 చదువును ముగించేస్తాను. యిర్మీయా గ్రంథం 51:58 యిర్మీయా గ్రంథం 51:58 సైన్యములకు అధిపతి అగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విశాలమైన బబులోను ప్రాకారములు బొత్తిగా పడగొట్టబడును, కాల్చివేయబడును, జనములు వృధాగా. ఆ మాట చాలండి మనకి, జనములు వృధాగా ప్రయాసపడుదురు అగ్నిలో పడుటకై. ఎందుకమ్మా ఈ ప్రయాస అంతా? మనుషులు పడే ప్రయాస అంత ఎందుకట? అగ్నిలో పడడానికి. కష్టపడి కూడబెట్టుకొని కోట్లు సంపాదించి నువ్వు పోయేది ఎక్కడికి? అగ్నిలోకి. అంటే నీ ప్రయాసంతా ఏమైపోయింది? వ్యర్థం. హబక్కూకు గ్రంథం 2:13 చదవండి. జనములు ప్రయాసపడుదురు గాని అగ్నిపాలవుదురు. వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. ఈరోజు వ్యర్థమైన దాని కొరకే ఏమండి, క్షేమైపోయే దాని కొరకే కష్టపడుతున్నారు కదా, క్షీణించిపోతున్నారు ఏమండి, అగ్నిపాలైపోతున్నారట. ప్రియమైన దేవుని పిల్లలారా, దాన్ని తప్పించుకోవాలంటే, ఆ అగ్నిగుండాన్ని మనం తప్పించుకోవాలంటే ప్రభువునందు ప్రయాసపడాలి. మనం మరణం తర్వాత నిజంగానండి, ఈ భూమి మీద ఉన్నంతకాలం మనం కష్టపడితే మన మరణం తర్వాత దేవుడు నిజంగా మనకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడంటే, ఇక నీకు కష్టం లేదు నీ బ్రతుకులో. ఇక్కడ గనక ప్రభు పనిలో కష్టపడితే ఇక నీ మరణం తర్వాత నీకేం లేదు, కష్టమే లేదు. అది మేలు కాదండి, కష్టమే లేదట. విశ్రాంతి. బాగా ఆలోచించాలి, ఇక్కడ మీరు నిజంగా మీ బ్రతుకు కాలంలో కష్టపడితే మరణం తర్వాత కష్టమే లేదండి. ఒక వాక్యం చదవండి, ప్రకటన గ్రంథం 14:13 మీరు చూస్తే, ప్రకటన గ్రంథం 14:13 మీరు చూస్తే ఒక మంచి మాట చెప్పాడు. ఇప్పటి నుండి ప్రభునందు మృతి నందు మృతులు ధన్యులని వ్రాయుమని
పరలోకమును ఎలాగు చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసము, ఆ మాట చూడండి, వారు తమ ప్రయాసమును మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట, వారి క్రియలు వారి వెంట పోవును. ఏమండి, మనకు మన శరీరం కోసం, మన తిండి కోసం, మన సుఖాల కోసం చేసుకుని మన వెంట వచ్చేవి కావు. ప్రభువు కొరకు మనం ఏదైతే చేశామో అవి మన వెంట వస్తాయి. రేపు నిన్ను నిలబెట్టి దేవుడు నీకు ఎందుకు పరలోకం ఇవ్వాలంటే నువ్వేమైనా చెప్పగలవు ఆయన ముందు, నేను పలానా చోట పలానా పనిచేశానని? అది ఎవరు చెప్పగలరంటే ఆ పనిలో ప్రయాసపడిన వారే. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారు అంటారు, చేతికి వచ్చిన ఏ పని అయినా, చదవాల్సిన అవసరం లేదు, నీ చేతికి వచ్చిన ఏ పని అయినా అంటే ఏంటి, ఉద్యోగాలు ఇవ్వనుకుంటున్నారు, ఏ పనైనా అంటే, ఏ పనైనా అంటే ఆప్షన్ ఉంది కదండి, అది వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా అనుకుంటున్నారా? అది కాదండి అక్కడ అర్థం. దేవునికి సంబంధించినది ఏదైనా అది, నీ చేతికి వచ్చిన ఏ పనైనా అంటే దేవుడు నీకు ఏ పని ఇచ్చాడో, అది ఒక బిల్డింగ్ నిర్మాణం కావచ్చు, అది సభ కావచ్చు, సువార్త కూడిక కావచ్చు, ప్రజలకు వండటం కావచ్చు, వడ్డించడం కావచ్చు, పాంప్లెట్లు పంచడం కావచ్చు, పోస్టర్లు వేయటం కావచ్చు, ఏ పనైనా అంతే కదండి, అది దేవునికి సంబంధించినది. ఏ పనైనా ఎలా చేయాలంట, అమ్మా ఎలా చేయాలట, శక్తి లోపం లేకుండా చేయి. ఎందుకు, నీవు వెళ్ళే పాతాళంలో పని లేదు. ఏ పని లేదు, దేవుని పని లేదు. అమ్మా ఏం లేదు, ఏ పని లేదు, కానీ ఇంకో పని ఉంది మరి, ఏడుపును అది కొద్దిసేపు ఏడవటం, ఇది ముగించి పక్కకు పెట్టి కొద్దిసేపు పళ్ళు కొరుక్కోవడం, అది పనే. పళ్ళు కొరుక్కోవడం అంటే మామూలు పని అనుకున్నారా, కొరుక్కొని చూడండి. ఏడవడం అంటే మామూలు పని అండి, ఏడిచేటప్పుడు అండి పేగులన్నీ ప్రేగులన్నీ తరుక్కుపోయి ఏడుస్తుంటారు కదండి, అంతకంటే భయంకరమైన ఏడుపు ఉంటుంది అక్కడ, ప్రయాస కాదు అది. నేను ఒక్కటే చెప్తానండి, మీరు దేవుని కొరకు ఇక్కడ కష్టపడతారా, మరణం తర్వాత మీకు కష్టమే లేని జీవితాన్ని ఇస్తాడు. మీరు ఇక్కడే మీకోసం కష్టపడాలి కూడబెట్టుకోవాలనుకుంటారా, ఎప్పుడు మీరు కష్టపడుతూనే ఉంటారు నరకంలో, ఏది గొప్పది. అందుకే ఇక్కడ ఉన్నప్పుడు ఏదైనా అవకాశం వస్తే దాన్ని చేతికి జారిపోకుండా నాకు దేవుడు నిజంగా ఈ అవకాశం ఇచ్చాడని సంతోషపడి చేయండి. అంతేగాని ఆయన ఏంటండి అదంటాడు ఇదంటాడు, ఊరికి ఆ పని అంటాడు ఈ పని అంటాడు అని ఎప్పుడు విసుకోకండి. మా ఇంట్లో పని కోసం కాదుగా, దేవుని పని కోసమే ప్రయాసపడమని చెప్తున్నాం. కనుక దేవుని మనసెరిగిన పిల్లల్లాగా, ఒక దావీదులాగా, ఒక నెహెమియాలాగా, నెహెమియాతో కూడా ఉన్న జత పనివారులాగా, యేసులాగా, పౌలులాగా, ఇంకా ఎవరిని చూసామండి మనం, ఒక మరియలాగా, ఇంకా త్రిఫోనాను త్రిఫోసాను చూసాం మనం, ఇంకా ఫెరిసిస్ను చూసాం, ఎందరో సోదరులను చూసాం, అపోస్తలను చూసాం, వీళ్ళంతా ప్రభువు కొరకు ప్రయాసపడినవారు. వారికి తెలుసు ప్రభువునందు ప్రయాసకు ఫలితం ఏంటో, అదేంటంటే పరలోకం. జీవగ్రంథంలో పేరుతో పాటు పరలోకంలో చోటు, అందులో ఉన్న విశ్రాంతిని దేవుడు తన పిల్లలు వశం చేస్తాడు. ఇంత మేలు దాగి ఉండగా, ఇంత గొప్ప ఫలితం ఉండగా, ప్రభు పనులు మనం ఎంత గొప్పగా ప్రయాసపడాలి. అది ఏదైనా కావచ్చు, దేవునికి సంబంధించింది ఏదైనా కష్టపడండి, దేవుని యొక్క మేలులను పొందుకోండి, పరలోకాన్ని చేరండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మంచి మాటలు మీ పిల్లలకి చెప్పాను, అర్థం చేసుకొని ఆ మాటలను అనుసరించి నీ పనిలో ప్రయాసపడే పిల్లలుగా ఉండడానికి సహాయం చేయమని మహిమా ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ, మీరిచ్చిన మాటలకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒక పల్లవి చరణం పాడుతూ